వాటిని నీవు ముంచివేసినావు, వాటి నుంచి వెళ్ళేసినావు. ఆ విధంగా ఇక ఇంకా ఈ పాట నుంచి పోయిన వ్యక్తులు కూడా కొంతమంది ప్రస్తుతం బాగానే ఉన్నారు, మంచి పోస్టులో కూడా ఉన్నారు. నేను ఇక్కడికి వెళ్ళి తోలిచిన వాళ్ళు, కానీ మేము పోయటంలో కాము. కబడ్లా మీరు ఒక్కడే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నీ సొత్తు కాదు, నీ జాగిరి కాదు, మనందరిది, మాలాంటి కార్యకర్తలది, అందరిది, ప్రతి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ. కబడ్దార్ చిన్నారెడ్డి గారు, మీరు నీ సొంత కుటుంబ జాగిరిలాగా నీకు వివరిస్తున్నావు. ఇప్పుడు అసలు విషయాలు తెలిస్తే మాకు తెలిసినటువంటి అక్కడక్కడ చెప్తున్నటువంటి ఊహలు ఏంటంటే, ప్రతిసారి ఎందుకు నిలబడతారు మీ సార్ తెలుసు, చాలా మంది ప్రశ్నించారు ఎందుకు నిలబడతారంటే, పెళ్లి ఉద్యోగం పోయింది, మంచి నీతిమంతుడు సత్యహరిచంద్రుడు అని చెప్పుకుంటున్నాడు. ఈయన నిలబడటం వల్ల 10 నుంచి 15 కోట్లు మిగిలించుకోవడానికి తప్ప ఆయన ఖర్చు పెట్టడానికి కాదు, వచ్చేటువంటి పార్టీ పనులు మిగిలియడానికి ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి 10 నుంచి 15 కోట్ల వరకు మిగులుతుంది. కాబట్టి నేను ప్రతిసారి నేను నిలబడతాను, ప్రతిసారి నేను నిలబడతా అంటున్నాను. అది చూడు మీకు తెలవాల్సిందని చెప్పి ఒక ప్రముఖ నాయకుడే చెప్పాడు. దాంట్లో నిదర్శనం కూడా నాకు తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో నువ్వు బాహటంగా అందరి సమస్యల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు పార్టీ పండు సాటిస్ఫై చేసిండు, నాకు ఇంత ఇచ్చిండు ఫిగర్ నేను చెప్పను ఇప్పుడు, ఎందుకంటే అది భావ్యం కాదు. ఎంతమందిని నువ్వు నీకోసం పార్టీ పండుగ నీ ఎలక్షన్ల కోసం వసూలు చేసినావు, ఇచ్చిన వాళ్ళకి అందరికీ ఆత్మసాక్షిగా తెలుసుకోవచ్చు. వారి అర్థం ముందర నిలబడి చిన్నారెడ్డి గారికి ఏ విధంగా నేను సహకరించినా, ఏ విధంగా పండించినా అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు దూరం చేసి ఈసారి ప్రతిసారి నేను చివరికి ప్రతిసారి చివరి అని చెప్పి ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తాం, కథం పట్టిస్తాం, మళ్ళీ వాళ్ళని పలకరియం. ఇంకోటి ఇప్పుడు నీవు కేవలం నిలబడుతున్నది పబ్లిక్లో ఉన్నది పెద్ద నిజం, కేవలం ప్యాకేజ్ కోసం ఇవాళ నువ్వు పోటీ చేస్తా అంటున్నావు. అందరూ నిన్ను 90% వద్దు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, చిన్నారెడ్డి అయితే ఓటమి చేస్తాడు, చిన్నారెడ్డి అయితే రిపైట్ పోదానని చెప్పుకున్నా కూడా తలొప్పి వాళ్ళకి సమాధానం చెప్పే లేని పరిస్థితిలో ఉన్నావు. ఎవరైనా ఖండించినావు ఇంతవరకు, నీ ముఖం మీద వద్దంటున్నావు, అయినా నేనే తదున్నమ్మంటున్నావు. మేము కాంగ్రెస్ పార్టీలో ఎట్లా బతకాలి, ఇన్నేళ్ళ నుంచి బతికినాం నీకు. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నీకు అంటే టౌన్కి వచ్చేటప్పుడు ఏ ఒక్క నాయకుడు ఆయన 10 రూపాయలకు చేంజ్ తప్పకుండా స్వచ్ఛందంగా పనిచేసి ఆయన 4 సార్లు ఆయన గెలిపించడం జరిగింది. 4 సార్లు ఆయన ఎందుకంటే అవతల వ్యక్తితో ఓడిపోయింది తప్ప అవతల పేరు పెరుగుతూ లేకపోతే అప్పుడు ఆయన కూటమి కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎంతటిగా జారుతున్నాడు అంటే, ఈరోజు కాంగ్రెస్ టీడీపీ అనేది మీడియా మిత్రులకు కూడా తెలుసు, ఆ రోజులు ఎట్లుండో వర్గ పోరాటం లేకుండా అటువంటిది మా వీణ కేసులైనా జైల్లో పోయినా ఎన్నో రకాలుగా బాధలు పడి కూడా మేము మునపర్తి మెట్టు దాటి ఎక్కడ ముందుకు పోకుండా అంటే కనీసం జిల్లా అంటే ఉమ్మడి జిల్లా మామనారు మెట్టు ఎక్కే పరిస్థితి కూడా ఏ నాయకుడు లేదు. ఈరోజు ఉన్న శంకర్ ప్రసాద్ అన్నను సస్పెండ్ చేసినాకనే గాంధీ భవన్ అంటే ఆ మెట్లు ఎక్కే పరిస్థితి వచ్చింది మాకు తప్ప మేము ఎప్పుడు కూడా ముందుకు పోనీయలేదు. ఇంకోటి అనగలొక్కే రాజకీయం తప్ప వాడుకున్నాడు, అందరినీ వాడుకున్నాడు తప్ప ఎవరికి ఒక్కో రోజు 10 రూపాయలు ఇచ్చి ఇగో ఇది పని చేసుకోండి మీకు అవసరం ఉందనే రోజు ఏ రోజు లేదు. గతంలో డీజీ వెంకటేష్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1 కోటి 60 లక్షలు అంటే మైనారిటీషన్లో అన్ని 5 లక్షలు పనులు చిన్నవి తీసుకొచ్చుకున్నాం. బాగుపడాలిగా కార్యకర్తలు మాతో పడినప్పుడు అంటే రమేష్ మీ నాన్న కాడి నుంచి మీకు మంచి పేరుంది, మీరు ఇలాంటి పనులు చేయొద్దని ఆ పని చేయనీయలేదు తప్ప ముందుకు పోనీయలేదు. ఎందుకంటే మీరు ఒకసారి హైదరాబాద్ మెట్టెక్కిందంటే వీళ్ళు ముందుకు పోతారనే ఉద్దేశంతో ఆయన ఎవరిని ఉడక ముందుకు పోనీయలేదు. ఈరోజు ఉడక మొన్న ఏదైతే రాజీవ్ చౌరస్తంతో చెప్పినామో ఏం చెప్పినామంటే అన్న ఈరోజు ఉడక క్రమశిక్షణకు ఆ రోజున్నాం ఈ రోజున్నాం ఇక ముందు ఉడక కాంగ్రెస్ పార్టీలో అట్లనే ఉంటాం. నీవేదన్నా ఊర్లో పెడతావా లేకపోతే మన పార్టీలో పెడతావా, నీకు నచ్చిన కాడ పెట్టి ఓటింగ్ పెట్టు, నీకు ఒకవేళ మెజార్టీ నాకు ఈరోజు ఉంటే నీకు పనిచేస్తాం మేము. కానీ ఎందుకు దిగజారడం రాజకీయం, ఏ ఊరుకోతున్నావు, వెనక నలుగురు లేరు, అది పార్టీ పరువు పోతుంది. నీవేమో గొప్పతనం అని నీవు అనుకుంటున్నావు కానీ పార్టీ పరువు నువ్వు తీస్తున్నావు. ఇవాళ ఎవరికి 10 రూపాయలు ఇచ్చి నువ్వు పని చేయించుకున్నావు, ఆ రోజు 100 మంది 1000 మంది ఎక్కడికెళ్ళి తగిలిచ్చిండు, నువ్వు డబ్బులు ఇస్తే వచ్చిందా, నువ్వు పెట్టుబడి పెట్టి వచ్చిందా, మా జీవితాలను నాశనం చేసుకొని భార్య పిల్లలను పట్టుకించుకోకుండా ఈ రోజు కూడా మా మేము ఎవరైతే నాయకత్వం చేసుకున్నాం 10 రూపాయలు తిన్నాడు ఈ నాయకుడు అంటే
తల దిశ కడేస్తాం అంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే అలాగే కొనసాగిన ఇవాళ శ్రీనివాస్ గౌడ్ ఆ రోజు కళ్ళు వ్యాపారం గట్టిగా నడిచేది. ప్రతి ఊర్లో కళ్ళు ఫ్రీగానే ఇవ్వాలి, ఇంట్లోకి వెళ్ళి ఊటి వస్తుంది, చక్కెర ఊకి వస్తుంది, డీసీ ఊకి వస్తుంది. అంటే అలాంటి రాజకీయాలు చేసి ఇది చేసి ఇంత దూరం వచ్చిండ్రు. ఇప్పుడు మొన్న ఒక చిన్న ఇష్యూకు శంకరన్నను సస్పెండ్ చేసిండ్రు కదా, మరి ఈ రోజు ఏదైతే ఉందో నీ కొడుకుని క్రమశిక్షణ చైర్మన్ పదవి ఇచ్చిండ్రు కదా, ఆ పదవిని ఇద్దరి మీద చర్య తీసుకున్నాం. మరి అలా హర్షవర్ధన్ రెడ్డికి క్యాన్సింగ్ ఎందుకు చేయలేదు, ఎందుకొరకు ఏజెంట్లకు పెట్టలేదు, అంటే బాధ్యత లేదా లేకపోతే పంపించొద్దు? మీరు మొండిగా ఉంటే మీకుండే గుర్తింపు మీకు రాష్ట్రంలో దేశంలో ఉంది. అదే అదే విధంగా గతంలో రెండు పర్యాలు సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చిన గురుక వాళ్ళు తప్పుకొని మన్మోహన్ సింగ్ గారిని చేసారు. ఆ విధంగా మీరు పోతే మీకు గౌరవం ఉంటుంది. ఈరోజు సోనియా గాంధీ గారికి ప్రతి ఒక్క వ్యక్తి హర్షిస్తున్నారు. ఆమె ప్రధానిగా అయ్యే అవకాశాలు ఉన్న కూడా ప్రధాని కాకుండా మన్మోహన్ సింగ్ గారు మైనార్టీ అతను చేసింది అనేది ఆమె చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఆమె చేసిన పదవి కన్నా ఈ పదవి ఆమె గొప్పగా ఉంది. కాబట్టి దయచేసి చిన్నన్న గారు ఒక బీసీని అయినా అభ్యర్థిని ప్రకటించు, లేదు ఇక్కడ గెలుపు పొందే వ్యక్తి ఎవరినో ఒకరి మంచి వ్యక్తిని మనం అందరం కూర్చున్నాము, మీతో పాటు మేము ఉంటాము, ప్రకటించేదానికి మీరు పూనుకోండి. దయచేసి మీరు మేము ఇంకా మరీ మేము ఇంకా చాలా ఉన్నాయి. రేపు పండుగ అయిన తర్వాత ఆత్మీయ సమ్మేళనం కూడా పెట్టాలనుకున్నాము. ఇంకా ఇంతకుముందు మీరు ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టండి అయ్యా, నాకు ఈరోజు ఆదరణ తగ్గుతుంది అని మీరు ఎందుకు నా ఇబ్బంది పడ్డారు? నేనే స్వచ్ఛంగా తప్పుకుంటా అని ఒక ప్రెస్ మీట్ చెప్పడానికి ఎందుకు అంత నామూసి పడవద్దు? దయచేసి మరొకసారి మీరు మీ వయసు చాలా పెద్దగా అయింది, ఆ ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి మా విజ్ఞప్తిని మీరు శిరసావహించాలని కోరుకుంటున్నాను.